అట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మేము ప్రిడిక్ట్ చేసే ఈ యొక్క జాతకం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ గోచార గ్రహస్థితులని లెక్క వేసుకొని ప్రతి వర్గం వారికి అన్ని వారిని దృష్టిలో పెట్టుకొని సమతుల్యంగా ఇది ఒక లెక్క అండి దీన్ని లెక్క వేయడము ఇదేదో మాటికి గాలికి చెప్పేయడం కాదు ఇదొక లెక్క ఈ యొక్క సమయంలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పే ఒక మ్యాథమెటిక్స్ ఇది ఈ లెక్క వేసి మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికి విధానంలో మనం చెప్పే ఈ యొక్క జాతకం ఏదైతే రాసి ఫలితాలు ఉంటుందో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది బాగా గుర్తించాలి బాగా గుర్తించాలి ఈ యొక్క జాతకం ఏమండి మీరు ఇలా చెప్పారు మరి మాకు ఇలా జరిగింది అంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నంలోనూ ఒక నక్షత్రంలోనూ ఉంటుంది కదా అందులో జరిగే గ్రహస్థితి వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు కానీ యూనివర్సలే మేము చెప్తున్నాం మీ యొక్క పూర్తి జాతకం ద్వారానే మీ యొక్క పూర్తి జాతకం వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం ఓపెన్ ఆర్ట్ సర్జరీ లాగా అది అవసరం ఉన్నప్పుడే చూసుకోవాలి కానీ టైంపాస్ లాగా ప్రతి కనబడ్డ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ చూసేసుకొని అది బాగుందా అది బాగుందా వారిలా చెప్పారు వీళ్ళిలా చెప్పారు కామెంట్స్ పెట్టడం కాదు ముఖ్యం మనకు కావాలా అక్కర్లేదా మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మీరు నడిచే ఈ ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది మాత్రమే బాబు ఇలా ఉంటే ఇలా ఉంటుందని మీరు జాగ్రత్త పడితే ఆ స్పీడ్ బ్రేకర్ని నిదానంగా ఎక్కి దిగుతారు లేని పక్షంలో మీరు కింద పడతారు అంతే దీంట్లో ఉన్నటువంటి విషయం ఇందులో ఈ నవంబర్ నెల వచ్చేటువంటి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం మళ్ళీ చెప్తున్నాను మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించి తెలుసుకోండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సంప్రదించండి వారిని దక్షిణ రీత్యా దక్షిణ ఇచ్చి తెలుసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక గురు సంభావన అనేది ఒక శాస్త్రం వారిని తెలుసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపావళి వస్తుంది పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్త కార్తీక మాసం రాబోతుంది దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళండి దీపం వెలిగించండి సుభిక్షంగా ఉండండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి నవంబర్ నెలలో చాలా కీలకమైనటువంటి మాసం రవి కుజుల మార్పు వృశ్చికంలో మారుతుంది అక్టోబర్ చివరిలో రాహు కేతు మార్పు జరిగింది వ్యయరాహు దోషం తొలగి లాభస్థానంలోనూ కేతు పంచమంలోనూ వృషభ రాశికి మారారు వాళ్ళు చాలా ఇది గొప్ప విషయం బాగా గుర్తుపెట్టుకోండి నవంబర్ ఐదున శని భగవానుడు ఇప్పటి వరకు వక్రించి ప్రయాణిస్తున్న శని భగవానుడు వక్రత్యాగం చేయబోతున్నారు కీలకమైన గ్రహాల మార్పుల వల్ల వృషభ రాశికి ఈ నెల ఎలా ఉంటుందో మనం చూద్దాం రాహు లాభస్థానంలో ఉన్నాడు త్రిశస్త లాభం గ్రహాలు మారినప్పుడు కుజుడు రాహు శని ఎలా పాపగ్రహాలు మారినప్పుడు అత్యంత శుభ ఫలితాలని పొందుతారు లాభస్థానంలో రాహు సంచరించడం వల్ల ఆకస్మిక పదవి ఉద్యోగంలో ప్రమోషన్స్ విదేశాలకి వెళ్ళడము మీరు రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకి యోగము గతంలో కోల్పోయిన అన్ని మల్టిపుల్గా వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది రాహు ద్వారా వస్తుంది ప్రలోభాలకి లోనవ్వకండి ఆదాయ లాభం బాగా ఉంటుంది వ్యాపారం అభివృద్ధి మల్టిపుల్గా మీ యొక్క బిజినెస్ పెరుగుతుంది ఇండస్ట్రీస్ వారికి చాలా బాగుంటుంది ఐటీ ఉద్యోగస్తులకి లేదా కార్పొరేట్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇది ఒక మంచిది మంచి పొజిషన్స్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొంటారు వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహ ప్రవేశాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుంది చెప్పొచ్చు చెప్పచ్చు సంతానం లేని వారికి సంతానం కలుగుతాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు చూస్తారా గెట్ రెడీ మంచి ఆఫర్ లెటర్స్ విదేశాలకి వెళ్ళే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉన్నాయి మీకు విజా రిజెక్ట్ అయిన కూడా ఇది యోగం దిస్ ఇస్ ద రైట్ టైం చెప్పొచ్చు ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని శత్రు బాధలు రోగ బాధలు తొలగుతుంది మీరు ఇబ్బంది పడుతున్న అన్ని తొలగి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు పదిహేడు తర్వాత రవి కుజులు సప్తంలో మారడం వల్ల కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త వక్రించడం వల్ల కొన్ని గ్రహాలు కొంచెం ఏ ఇబ్బంది పడుతున్నారంటే అనబడుతుంది కానీ ఏ ఇబ్బంది ఉండదు నిత్య నిత్య జీవితంలో ఏ లోపం ఉండదు మిశ్రమంగా ఉంటుంది రవి కుజులు రవి బుధుడు అన్ని గ్రహాలు శుభం వల్ల మీకు అనుకూలం ఉద్యోగం విద్య విదేశీయాన వాహన యోగం భూయోగం రాజకీయ యోగం రియల్ ఎస్టేట్ ఇన్ని రకాలుగా మీకు యోగం రాబోతుంది కాబట్టి శనివారం చక్కగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లోపై దీపం వెలిగించండి నంబర్ ఐదు అనే ఒక సంఖ్యను మీరు లక్కీ నెంబర్గా పెట్టుకోండి బుధవారం ఈ నెల అంతా కూడా మీకు కలిసి వస్తుంది వైట్ లేదా చందన కలర్ వాడండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూడిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కింది నంబర్కి వాట్సప్ చేయాలి నాట్ కాల్ వాట్సాప్ చేయండి మీరు ఎందుకు మా దగ్గర చెప్పించుకుంటున్నారు దేనికోసం జాతకం తెప్పించుకుంటున్నారు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పాలి మళ్ళీ ఇల్లీగల్ క్వశ్చన్స్ వేయకూడదు ఫైనాన్షియల్ డిస్కషన్స్ చేయకూడదు ఆర్థికంగా మీరు అప్పు చేసి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుంటే వ్యాపారం చేయండి ఉద్యోగం చేయండి అప్పులు తీర్చారు కానీ జాతకం ద్వారా అప్పులు తీరదు బాగా గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పకొస్తున్నారో అడగకూడదు విద్యార్థులు ఖచ్చితంగా పిల్లలు జాతకం గురించి అడగనేకూడదు ఇరవై ఒక్క వయసు ఉన్న వాళ్ళు జాతకం అడగకూడదు అరవై ఒక్క వయసు తర్వాత వాళ్ళు దయచేసి పెద్దవాళ్ళు మీరు అడగకండి ఎందుకంటే మీరు జీవితాన్ని చక్కగా ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ జాతకం తెలియాలన్నా వాట్సాప్లో మీ వివరాలు పెట్టాలి మేము మీకు కాల్ చేస్తాం మీరు కాల్ చేయకండి దయచేసి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ వస్తూ ద్వాదశ రాసులు అన్ని మిత్రులందరికీ కూడాను ఈ నవంబర్ రెండు వేల ఇరవై మూడు శుభాలు కలగాలని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగాభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించున్నారు మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ నవంబర్ తొమ్మిదవ తారీఖున మన అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం యొక్క వార్షికోత్సవం ఉంటుంది కాబట్టి మీరందరూ స్వయంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అనుగ్రహం పొంది తీర్థప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప